న్యూస్ బౌ. మహిమా చౌదరి, సమీరా రెడ్డి, సాక్షి చౌదరి, శ్రీయారెడ్డి, ఈ పేర్లన్నీ బాలీవుడ్, కోలీవుడ్ సహా అనేక భారతీయ భాషల్లో బాగా ఫేమస్. రెడ్డి, చౌదరి తారలు భారతీయ సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వీళ్లల్లో ఒకరిద్దరికి మన తెలుగు మూలాలుండగా చాలామందికి అసలు మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో కానీ ఇక్కడి నుంచి వలస వెళ్లి ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారితో గాని ఎలాంటి సంబంధం లేదు. కానీ మన రాష్ట్రాల్లో ఉన్న ఈ రెండు ప్రధాన కమ్యూనిటీల పేర్లతో వీళ్లు ఎలా పాపులర్ అయ్యారనేది చాలా ఆసక్తికరమైన విషయం. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఇలా అనేక రాష్ట్రాల నుంచి మన తెలుగు కమ్యూనిటీ పేర్లతో పాపులర్ అయిన తారలున్నారు. అలా పాపులర్ అయిన టాప్ 10 సినీ తారల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీళ్లల్లో కొందరు మన తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇంతకీ ఈ చౌదరి, రెడ్డి తారల విశేషాలేంటో చూసేయండి మరి. నెంబర్ 10, మేఘా చౌదరి. కోల్కతాకు చెందిన మేఘా చౌదరి మోడల్గా అనేక అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తన తొలి సినిమాగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్యవర్మలో నటించింది. కానీ ఈమెకు సినిమాల్లో మొదటిసారే గట్టి దెబ్బ పడింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ సినిమాల్లో జరగని ఓ అత్యంత దురదృష్టకరమైన సంఘటన మేఘా చౌదరి విషయంలో జరిగింది. తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను ఆదిత్యవర్మ పేరుతో అపరిచితుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాను పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తం పూర్తయ్యాక అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్లో ఉన్న ఎమోషనల్ ఫీల్ లేదంటూ నిర్మాతలు, బాలాకు మధ్య గొడవ జరిగింది. దీంతో సినిమా మొత్తం మళ్లీ తీయాలని నిర్ణయించుకుని దర్శకుడు బాలాను మార్చి గిరీషియను పెట్టారు. దీంతో హీరోయిన్గా బాలా తీసుకొచ్చిన మేఘా చౌదరి సైతం సినిమాకు కుదర్లేదంటూ మార్చేసి బనిత సందును పెట్టారు. అలా ఆదిత్యవర్మ సినిమా మొత్తం అయిపోయాక కూడా ఆ సినిమాలో మేఘా చౌదరి లేకుండా పోయింది. ప్రస్తుతం యూట్యూబ్లో బాలా ఆదిత్యవర్మ ట్రైలర్స్లో మాత్రమే మేఘా చౌదరి కనిపిస్తోంది. కానీ మళ్లీ బాలా సినిమాలో హీరోయిన్గా తాజా అవకాశం అందుకుంది. మేఘా చౌదరి కోల్కతాలో 1997లో పుట్టింది. అక్కడే పెరగడం, చదువు అంతా సాగాయి. 9, యువి చౌదరి. ఉత్తరప్రదేశ్లోని బరౌత్ నగరానికి చెందిన యువి చౌదరి బాలీవుడ్ సినిమాల్లో క్రేజీ హీరోయిన్. కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటిస్తోంది. 1983లో బరౌత్లో పుట్టిన యువి చౌదరి వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. అనేక టీవీ సీరియళ్లలో లీడ్ రోల్స్ చేసిన యువి చౌదరి ప్రైవేట్ ఆల్బమ్స్తో మంచి పేరు తెచ్చుకోవడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 11 సినిమాల్లో నటించింది. ఓం శాంతి ఓం, వీరేకి వెడ్డింగ్ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 9 విజేత ప్రిన్స్ నరౌలాతో లవ్లో ఉంది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. 8, మీనాక్షి చౌదరి. సుశాంత్ కొత్త మూవీ ఇచ్చట వాహనాలు నిలపరాదులో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న మీనాక్షి చౌదరిది హర్యానాలోని పంచకుల. ఆమె ఏజ్ 23 ఇయర్స్. ఈమె డెంటల్ స్టూడెంట్. మీనాక్షి చౌదరి మోడలింగ్తో కెరీర్ ప్రారంభించింది. అనేక అంతర్జాతీయ బ్యూటీ టాలెంట్ షోల్లో సత్తా చాటింది. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లోనూ ఫస్ట్ రన్నరప్ తనే. మిస్ ఫోటోజెనిక్ టైటిల్ కూడా గెలుచుకుంది. అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్లో నటించింది. కీ మై కల్లియాతో పాటు క్యూ అనే వీడియో ఆల్బమ్స్ కూడా చేసింది. హాట్ ఫోటోషూలతో ఇప్పటికే కాకరేపుతున్న మీనాక్షి చౌదరికి తెలుగు, తమిళంతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో మంచి అవకాశాలు ప్రస్తుతం వస్తున్నాయి. ఎందుకంటే ఆమె అందం, ఆకర్షణ అలాంటివి మరి. 7, సోఫియా చౌదరి. బాలీవుడ్ ఐటమ్ గాల్గా పేరున్న సోఫియా చౌదరి పాటలంటే కుర్రకారు కిర్రెక్కిపోతారు. టీవీ షోలతో పాటు అనేక ఫ్యాషన్ వేదికలపై జరిగిన అంతర్జాతీయ పేరున్న బ్రాండ్లకు అంబాసిడర్గాను ఈమె కొనసాగుతోంది. ఆంగ్లో ఇండియన్ అయిన సోఫియా చౌదరి ఇంగ్లండ్లోని మాంచెస్టర్ సిటీలో 1982లో పుట్టింది. అక్కడే పెరిగింది. బాలీవుడ్ అంటే ఇష్టంతో అవకాశాల కోసం ప్రయత్నించి ప్రస్తుతం పాపులర్ ఐటమ్ సాంగ్స్తో పేరు తెచ్చుకుంది. ఇటాలియన్ నటి సోఫియా లోరెన్ అంటే ఇష్టంతో సోఫియా తండ్రి తనకు అదే పేరు పెట్టారు. సోఫియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో యూరోపియన్ పాలిటిక్స్పై గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం సినిమాల్లోకి రావాలనే లక్ష్యంతో లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామాటిక్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో చేరి గోల్డ్ మెడల్ సాధించింది. మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు సాంగ్లో ఆడి పాడింది. 6, శ్రీయారెడ్డి. యాంకర్, వీడియో జాకీ, మోడల్, నటి, ప్రొడ్యూసర్ శ్రీయారెడ్డి. వీరిది చెన్నై. ఈమె తండ్రి భరత్ రెడ్డి మాజీ టెస్ట్ క్రికెటర్.
రవిశాస్త్రి, సందీప్ పాటిల్ చిన్నప్పుడు వీరింటికి వచ్చేటప్పుడు శ్రీయారెడ్డి వాయిస్ విని బాగుందని మెచ్చుకునేవారు. వారి కాంప్లిమెంట్స్ ఈమెలో కాన్ఫిడెన్స్ పెంచాయి. దీంతో వీడియో జాకీగా, యాంకర్గా ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్లో కెరీర్ ప్రారంభించింది. తరువాత మోడల్గానూ చేసింది. తమిళ, తెలుగు, మలయాళ, ఇంగ్లీష్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలు పోషించింది. ప్రముఖ హీరో విశాల్ రెడ్డితో పలు సినిమాల్లో నటించింది. అతడి అన్నయ్య విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకుంది. తమ మామ సీనియర్ ప్రొడ్యూసర్ అయిన జి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన జీకే ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్లో భర్తతో పాటు పలు సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటిస్తూ మెప్పిస్తోంది శ్రీయారెడ్డి. 5. కీర్తిరెడ్డి. 1996లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన గన్షాట్ సినిమాతో పరిచయమైంది కీర్తిరెడ్డి. ఆ సినిమా హిట్టైనా కీర్తిరెడ్డికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో తమిళంలో 2 సినిమాల్లో నటించింది, కానీ పెద్దగా పాపులర్ కాలేదు. 1998లో తమిళంలో 2 సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా తొలి ప్రేమలో కీర్తిరెడ్డి నటించింది. పవన్ సినిమాతో కీర్తిరెడ్డికి మంచి పేరు వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈమెకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. హిందీలో చాలా సినిమాలు చేసింది. చివరిసారిగా 2004లో వచ్చిన మహేష్ బాబు మూవీ అర్జున్లో అతడి సిస్టర్గా నటించింది. కీర్తిరెడ్డి తాత నిజామాబాద్ మాజీ ఎంపీ. హీరో సుమంత్తో 2004లో వివాహం జరిగింది. 2006లో విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి చేసుకుని బెంగుళూరులో సెటిల్ అయింది. వీరికి 2 పిల్లలు. ప్రస్తుతం కీర్తిరెడ్డి వయసు 43 ఏళ్లు. మంచి పాత్రలు వస్తే నటించడానికి, రెండో ఇన్నింగ్స్ ఆరంభించడానికి రెడీ అవుతోంది. 4. సప్న చౌదరి. ఉత్తరాదిలో పలు రాష్ట్రాలను తన పాటలతో, డాన్సులతో ఉర్రూతలూగిస్తూ స్టేజ్ షోలు, యూట్యూబ్ అప్లోడ్లతో హాట్స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది హర్యానాకు చెందిన సింగర్, డాన్సర్ సప్న చౌదరి. ఆమెకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఏ శుభకార్యాలకు వెళ్లినా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. తన డాన్స్తో అందరినీ ఆకట్టుకునేది. తండ్రి మరణం తరువాత ఆ డాన్సే ఆదాయ మార్గంగా మారింది. కుటుంబ పోషణ కోసం పార్టీలు, బార్లలో కూడా డాన్సులు చేయడానికి సిద్ధపడింది. కాని నాడు ఆమెది చిన్న వయసు కావడంతో ఎవరూ డాన్సర్గా చేర్చుకోలేదు. తల్లి ఎక్కడా పనిచేయలేని పరిస్థితి. తమ్ముడు చిన్నవాడే. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో సప్నా చౌదరి చేరింది. వాళ్ల పాటలకు చక్కటి స్టెప్స్తో ప్రేక్షకులను అలరించాలి. ఇదే సప్నా ఉద్యోగం. ఆమె చేసే డాన్స్ పేరు ఖోడియా. ఇది పెళ్లిళ్లలో కేవలం 4 గోడల మధ్య కేవలం మహిళలు మాత్రమే చూస్తుండగా చేసే నృత్యం. పాటల్లో సాహిత్యం శృంగారపరంగా ఉంటుంది. మహిళల్లో అణిగిపోయిన ఎన్నో వాంఛలకు ఈ ఖోడియా ఓ ప్రతిరూపం. మొదట్లో స్థానికుల నుంచి ఈ నృత్యం విషయంలో విమర్శలు వచ్చాయి. అలాగని ఆమె డాన్సుల్లో ఎలాంటి అశ్లీలత ఉండదు, హావభావాల్లో తప్ప. మొదట్లో కేవలం 3,000 రూపాయల కోసం సప్నా చౌదరి గంటల తరబడి డాన్స్ చేసేది. ఇప్పుడు ఒక్కో ప్రదర్శన కోసం 3 నుంచి 10 లక్షలు పారితోషికం తీసుకుంటోంది. అసలు సప్నా చౌదరి అనే సింగర్, డాన్సర్ ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలిపిన పాట 2015లో వచ్చిన సాలిడ్ బాడీరే. ఆ పాటకు సప్నా చౌదరి చేసిన డాన్స్ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అంతే, మిలియన్ల వ్యూస్తో సప్నా టాలెంట్ బయట ప్రపంచానికి తెలిసింది. 2017లో తేరా ఆంఖ్యా కాయో కాజల్ అనే పాటకు ఆమె చేసిన డాన్స్ సప్నా చౌదరి కెరీర్నే మలుపు తిప్పింది. నెట్లో బాగా వైరల్ కావడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. దీంతో హిందీ బిగ్ బాస్ సీజన్ 11లో కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకుంది. ఆ షో నుంచి ఎలిమినేట్ అయ్యాక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వీరేకే వెడ్డింగ్ మూవీలో నటించింది. దోస్త్కే సైడ్ ఎఫెక్ట్ అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. సప్నా చౌదరి నిర్మాతగానూ మారింది. హర్యానా రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. బీజేపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. భవిష్యత్తులో ఆమె స్వయంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 3. సాక్షి చౌదరి. డెహ్రాడూన్ అందగత్తే సాక్షి చౌదరి మోడల్, హీరోయిన్గా బాగా పేరు తెచ్చుకుంది. 1991 నవంబర్ 18న పుట్టిన ఈ అందగత్తె చేసినవి 10 సినిమాలే అయినా తక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయింది. 2013లో పోటుగాడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తరువాత 2015లో అల్లరి నరేష్ భార్యగా జేమ్స్ బాండ్ సినిమాలో ఈమె నటనకు, గ్లామర్కు మంచి మార్కులు పడ్డాయి.
ఆ మూవీ తర్వాత వరుసగా సెల్ఫీ రాజా, ఆక్సిజన్, మ్యాగ్నెట్, ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడి, సువర్ణ సుందరి ఇలా 7 తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తమిళంలో 2, కన్నడలో 2 సినిమాల్లో నటించింది సాక్షి చౌదరి. ఈమెలో కావలసినంత అందం, నటన ఉన్నా మంచి సినిమాలు రాకపోవడంతో సరైన విజయాలు అందుకోలేకపోయింది. 2. మహిమా చౌదరి. బాలీవుడ్ హీరోయిన్ మోడలైన మహిమా చౌదరి అసలు పేరు రీతు చౌదరి. వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన ఈమె సినిమాల్లో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టాక స్క్రీన్ నేమ్ మహిమా చౌదరిగా మార్చుకుంది. ఐశ్వర్యరాయ్, ఆమీర్ ఖాన్తో పాటు పెప్సియాడ్తో సహా అనేక ప్రకటనల్లో నటించింది. వీడియో జాకీగా చేసింది. తెలుగులో 1997లో మనసులో మాట మూవీలో హీరోయిన్గా చేసింది. తరువాత హిందీలో దాదాపు 35 సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమె టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్తో డేటింగ్లో ఉండేది. వారి మధ్య బ్రేకప్ వచ్చాక ఆర్కిటెక్ట్ బిజినెస్ మ్యాన్ బాబీ ముఖర్జీని 2006లో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప. 2013లో అతడితో విడాకులు తీసుకుంది. పాపతో ఒంటరిగా ఉంటోంది. ప్రస్తుతం మహిమా చౌదరికి 46 ఏళ్లు. 2016లో చివరిసారిగా డార్క్ చాక్లెట్ అనే హిందీ మూవీలో చేసింది. మంచి అవకాశాలొస్తే మళ్లీ తెలుగులో నటించడానికి సిద్ధమే అంటోంది ఈ మాజీ హీరోయిన్. 1. సమీరా రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్తో నరసింహుడు, అశోక్, చిరంజీవితో జై చిరంజీవ సినిమాల్లో హీరోయిన్గా చేసిన సమీరారెడ్డి తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి మంగులోరియన్, ఆమె మైక్రోబయాలజిస్ట్. వీరి ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అవ్వడంతో సమీరారెడ్డి అక్కడే పుట్టింది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన సమీరారెడ్డి 2002లో మైనే దిల్ తుజుకో దియా హిందీ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతవరకు హిందీ, తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, బెంగాలీ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో చివరిసారిగా 2012లో రానా దగ్గుబాటి కృష్ణం వందే జగద్గురుంలో ఓ పాటలో సందడి చేసింది. 2014లో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల ఆలనా పాలనతో ప్రస్తుతం కాలక్షేపం చేస్తోంది. సమీరారెడ్డి ఇద్దరు సిస్టర్స్ మేఘనారెడ్డి సూపర్ మోడల్ కమ్ వీడియో జాకి, మరో సిస్టర్ సుష్మారెడ్డి కూడా బాలీవుడ్ నటి కమ్ సూపర్ మోడల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేయండి. వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.